పడిసిపోరాలంటే ఏ కొరుసు చేద్దాం, ఏ కొలువు కొడదాం, ఏడ కోచింగ్ తీసుకుందాం, ఏడ పని చేద్దాం, ఏడ దందా చేద్దాం, ఎట్ల పైకం సంపాదిద్దాం, గివ్వే ఆలోచనలు వేస్తుంటారు. కొందరు ఊరు మీద పడి తిరుగుతుంటారు. వాళ్ళు ఏరే అనుకోర్రి, ఈ లెక్కలకు రారు. కానీ కొందరంటే కొందరే మనం ఏమైదాం అనుకునే కంటే పబ్లిక్ మనమేం చేస్తే మంచిగుంటది అని ఆలోచన చేస్తారు. గీళ్ళు గాబాబతే ఉన్నట్టుర్రు. పడసోళ్ళంతా ఒకతన కూకున్నది ఏడ పొద్దుపోక కాదుల్లో. ఊర్ల పబ్లిక్ తెలివి తెప్పిస్తానికి తనలాడుతున్నారు. ఊర్ల పొంట తిరుక్కుంటా రాజ్యాంగం అంటే ఏంది, మహిళలకు ఏమేమి హక్కులు ఉన్నాయో అవిటి కోసం ఎట్ల కొట్లాడాలి, చట్టాలు స్వేచ్ఛ సమానత్వం అంటే ఏంది, ఇంటాయన కట్నం దెమ్మని ఎల్లగొడితే ఏడికి పోవాలి, తాగొచ్చి కొడితే ఏం చేయాలి, ఇసుంటి అన్ని వాళ్ళ కలకగా అర్థమయ్యేటట్టు ఎరక చేస్తున్నారు. సావిత్రిబాయి పూలే మొదలు చేసిన సత్యశోధక సమాజ్ని మేము రీఎస్టాబ్లిష్ చేసినాం. మళ్ళీ దాని స్ఫూర్తిని తీసుకొని అప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలు ఇంకా మన భారతదేశంలో కులము మతము లింగ వివక్ష కాదన్నట్టు ఇప్పటికి చూస్తే ఊర్లలో అట్లనే ఉన్నది. అందుకే మేము అదే పేరుతో నన్నలాడుతున్నాం అనుకొస్తున్నాడు. మొత్తం 40 మందికి మీదనే పాత మెదక్ జిల్లాలో 20 ఊర్ల దాకా గుత్తబట్టి మహిళలు పోరలు పడసలను మార్చుకుంటూ వస్తున్నారు. ఇంతకు ముందు 8 గ్రామాలలో సంగారెడ్డి జిల్లాలో మాత్రమే పనిచేసేవారము. ఇప్పుడు సంగారెడ్డి అండ్ మెదక్ 2 జిల్లాలో కలిపి 17 గ్రామాలలో పనిచేస్తున్నాము. వీళ్ళకు ఊర్లలో కార్యకర్తలు చూస్తున్నారు. వాళ్ళు మీటింగ్ లోకి పోవుడు, ఆడ నేర్చుకున్న ఊర్లలోకి చెప్పుడు. అంతేకాదు ఎవరికన్నా ఆపదోస్తాలు ఎమ్మటి నిలబడి న్యాయం చేస్తాడు చూత కొట్లాడతారట. మేము తెలుసుకున్న విలువలని గ్రామంలో ఉన్న మహిళలకు తెలపడానికి మేము పనిచేస్తున్నాం. ఇక మంచి పని చేస్తే చాలా మంది ఎడ్డిస్తారు, అట్లనే వీళ్ళని చూత అన్నారట. మీరేం చేస్తారు, రాజ్యాంగం గురించి మీరేం తెలుసుకుని చేశారు అని ఆబ్జెక్షన్ చేసారు ఇంట్లో. తర్వాత కొంచెంగా చెప్తే వాళ్ళు కూడా ఇప్పుడు మాకు సపోర్ట్ చేస్తున్నారు. మంది కాదు మోదాలు అమ్మే అనుకున్నదట గీళ్లతో ఏడైతుందని. కానీ మీటింగ్ కు పోయి ఇన్నాక అర్థమైందట అసలు ముచ్చట. నేను ఇట్లా సాధిస్తానన్న ధైర్యం వచ్చింది. ఇంట్లో కూడా మా హస్బెండ్ మార్చగలిగిన అక్క ఇంటి ఆయనను మార్చడే కాదు ఊర్లలో చూత మారుస్తున్నా అనుకొస్తున్నది. పడసోళ్ళంతా కలిసి గీత సక్కటి కార్యం చేస్తున్నారంటే మీరు నిజంగా తోపులన్నా.